ఇక శివాని నీతో ఉండిపోవడానికి నేను ఇక్కడికి రాలేదు, నీతో పని పడి ఇక్కడికి వచ్చాను అని అంటుంది కదా. అప్పుడు రాయుడు నాతో పని పడిందా ఏంటి ఆ పని అని అంటూ ఉంటే అక్కడ సులోచన అత్తయ్య చాలా దిగులు పెట్టుకుందంట నందు గారి పైన. అందుకని నువ్వు నందులాగా ఫోన్ చేసి మాట్లాడాలి తనతో, అప్పుడు కానీ తన ఆరోగ్యం కుదుట పడదు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు రాయుడు. ఏంటి నువ్వేనా ఇలా అబద్ధాలు ఆడమని చెప్తుంది, నువ్వు ఆ అబద్ధం ఆడినందుకే కదా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అని అంటూ ఉంటే, కొన్ని కొన్నిసార్లు అలవాటైన అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చేయడం తప్పదు కదా, ఇది నా అవసరమే కాదు నీ అవసరం కూడా కదా. సులోచన అత్తయ్య బాధపడుతుంటే నీకు కూడా బాధగానే ఉంటుంది కదా, నువ్వు ఒకసారి సులోచన అత్తయ్యకు ఫోన్ చేయు అని చెప్పాను. కానీ ఇక రాయుడు సులోచన దేవికి ఫోన్ చేస్తూ ఉంటాడు. సులోచన దేవి చాలా మౌనంగా కూర్చొని ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత నందు ఫోన్ నుంచి ఫోన్ రాగానే ఒకసారిగా చాలా సంతోషపడుతూ, హలో నందు ఎక్కడున్నావురా ఎలా ఉన్నావురా అంటూ చాలా ఆత్రుతగా అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. సులోచన దేవిలో అంత ఉత్సాహం చూసి అబద్ధాలు ఆడుతున్నా కానీ ఇంత సంతోషపెట్ట గలుగుతున్నామని కాస్త కుదుటపడతారు. ఆ తర్వాత తరచూ ఫోన్ చేస్తే నా ఆరోగ్యానికి ఏం కాదురా నాన్న అని చెప్పి సులోచన దేవి అంటుంది. నేను ఒక క్యాంప్కి వచ్చాను, అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు, అప్పుడప్పుడు మాత్రమే చేయగలుగుతానమ్మా, నువ్వు నా గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకని రాయుడు ఫోన్ పెట్టేస్తాడు. ఇక శివాని అప్పటికప్పుడు ఎన్ని అబద్ధాలు అల్లగలుగుతాడు, ఇప్పుడు క్యాంప్ విషయం ఎవరు చెప్పమన్నారు, క్యాంప్కి వచ్చాడని ఎందుకు చెప్పాడు అబద్ధమని మనసులో అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.